టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితానందు నాపై ఎంతో నమ్మకంతో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించి మన ఉదయగిరి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు మద్దతుగా గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జలదంకి మండల కేంద్రంలోని నిమ్మర్లపల్లి రైస్ మిల్ సెంటర్ నుండి టీడీపీ జనసేన నాయకులు బైక్ ర్యాలీ ప్రారంభించారు. కలిగిరి మండలం మీదుగా వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయం వద్దకు చేరుకుని కాకర్ల సురేష్ కు మద్దతు తెలిపారు. సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఒక సర్కిల్ గీసి ఒక గిరి గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు మన ప్రాంతాన్ని. మరొకటి ప్రభుత్వం చేసి పెట్టారు మొత్తం ఆ పక్క కాన్స్టిట్యూన్సీస్ తో కంపేర్ చేయొచ్చు. నడిచే ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వ్యవసాయ జరిగింది. ఒక ఆయన అంటారు ఇక్కడ రెడ్డి గారు రాబోతున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన వైసీపీ పార్టీ ఎప్పుడో కాదో నాకు కన్ఫర్మ్ గా తెలియదు. ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ ఎప్పుడైతే అయితే ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నాను, నేను ఇక్కడ లోకల్లో ఉంటాను, నా తెలుసు ఓటేమంటారు. ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైనా మీరు తెలిసిందే మీరు తెలిసిందే ఆ రోజున ఎర్రగడ్డ పల్లి నుంచి మేము మైగ్రేట్ అయినా కొన్ని వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు చేసిందే ఇదంతా మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, అంతమంది ఎంతో మంది చేశారు. పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు, డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అవ్వాల్సిన రీతిలో అవ్వలేదు. ఇక్కడ డెవలప్మెంట్ చాలా నష్టం జరిగింది ఇక్కడ. సో మీరు అంటారు ఆయన అమెరికా నుంచి వచ్చారు, మీరు నమ్మమాటండి, ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు. ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో బెంగళూరుకో హైదరాబాద్కో ఎక్కడికో ఒకటి వెళ్ళి ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మన రాజకీయ వ్యవస్థలో మరొకటి సాగించుకోవాలి. మీ అందరికీ తెలియదు అది నాకు చెప్పాలి అమెరికా మాత్రం చదువుకున్నాము మాత్రం జ్ఞానం రాజగోపాల్ రెడ్డి గారు మీరు మానేసిన ఉద్యోగం నేను ఫుల్ టైం వచ్చేయండి నాకు వ్యాపారం లేదు నేను ఫుల్ టైం 25 ఏళ్ళు ఉదయం గారి ఎందుకు ఉండాలి డెవలప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఉంటాను. మనం కూర్చున్న ప్లేస్ లోనే మనం కూర్చొని ఈ ప్లేస్ లోనే ఎన్ని గంటల పాటు మనం నేను ఇక్కడే ఉంటాను అందరికి అందుబాటులో ఉంటాను 24/7 నేను చూస్తే ఉద్యోగం చేయడానికి వచ్చాను. కానీ ఏదైనా ముప్పై సెటిల్ అయ్యారు అమెరికాలో తమ్ముడు అక్కడ ఉన్నాడు ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను ఇది చేయగలుగుతాను. నాకు ఏ వ్యాపారం అవసరం లేదు, నాకు ఒక రూపాయి నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం 8 మండలాలను డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు బెంగళూరులో మీ బిజినెస్ లో మీ వ్యాపారాలు అన్ని మానుకొని ఏమంటారా ఛాలెంజ్ చేస్తామా ఏమంటారు మీరు ఏమి చూసుకోండి. లేదంటే గత 1.5 సంవత్సరం అయింది మీరు ఇన్ఛార్జ్ తీసుకొని ఏం చేశారు 1.5 మీరు వెహికల్ వేసుకొని బీపీపీ అంట వెహికల్ వేసుకొని తిరగడం తప్పి కానీ కనీసం ఒక ఎస్సీ కాలనీ మన ఎస్సీ ఎస్టీ సోదరుల కాలనీలో బీసీ సోదరుల కాలనీలో వెళ్ళి ఒక్క ఇంటి గడప పెట్టి లోపలికి వెళ్ళి చూసారా ఒక కుటుంబం మాత్రం మీరు మీరు ఎవరైనా వెళ్ళి చూడండి ఏమైనా పరిస్థితి బతకలేని పరిస్థితి బతకలేని పరిస్థితి ఉంది. దయచేసి విమర్శలు చేసినప్పుడు ఆలోచించుకుని విమర్శలు చేయండి. నా మీద ఏమి చేయలేదు నేను కరెక్ట్ గా నీతిగా నియమంగా నేను ఒక విషయం చెప్పి
మా ట్రస్ట్ పెట్టి 25 ఏళ్ళు నేను ఉదయగిరి చేసుకుంటాను, డెవలప్ చేయడానికి వచ్చాను. సో నా మీద ఏ ఆరోపణలు చేయలేదు, ఏమి లేవు. సో అన్ని కలిపి పట్టుకోమంటుంది. అంతకు మించి వేరే డేజ్ అయ్యలేదు. దయచేసి పదుకునే వాళ్ళ నమ్మర ఏమి ఏదో చెప్తా ఉంటారు. మనం ముందు పోదాం, మనం ఎలక్షన్ లో గెలవాల్సిన బాధ్యత. అఖండమైన విజయంతో మనం గెలిచి చూపెట్టాలి. చూపెడితే ఎన్ని మనల్ని గెలవ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి మరొకసారి మరొకసారి ఇంత బైక్ వ్యాలీ పెట్టి నాకు సంగీభావం తెలిపి నాకు భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నందుకు పరాక్రమం అందరికీ.